ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం జయరామపురం గ్రామంలో నీటి కోసం గ్రామ ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. గ్రామంలోని ట్యాంకుకు అనుసంధానంగా ఉన్న మోటార్ చెడిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని, 20 రోజులకు పైగా మోటార్ చెడిపోయి ఇబ్బందులు పడుతున్నా స్థానిక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేకపోవడంతో అందరం ఇబ్బందులు పడుతున్నామని, పశువులకు కూడా నీరు లేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. నీటి కోసం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. తక్షణమే నీటి సమస్య పరిష్కరించకపోతే గ్రామస్తులంతా నిరసన దిగుతామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.